హాయ్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని పొన్నగంటి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పొన్నగంటి కూరని ముఖ్యంగా పప్పులో కలిపి వండుకుంటే ఇంకా ఇంకా రుచిగా ఉంటుందండి మనం అసలు ఆలస్యం చేయొద్దు రెసిపీలోకి వెళ్ళిపోదాం పొన్నగంటి పప్పు చేసుకోవటానికి ముందుగా ఒక వంద గ్రాముల కందిపప్పుని ఇలా నీటిలో వేసుకుని ఒక అరగంట నానబెట్టుకోండి నేనైతే నానబెట్టుకున్నాను నానబెట్టుకోకపోయినా కూడా ఏం పర్వాలేదనమాట తర్వాత పొన్నగంటి కూరని ఒలుచుకొని శుభ్రం చేసేసి ఇలా ప్లేట్లో వేసుకోండి మీకు ఇది కొలత చెప్పాలంటే నా పిడికిడితోటి రెండు పిడికిళ్ళు వచ్చింది ఒలిచి నాకు అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇటువంటి కట్టలు ఆరు కట్టలు తీసుకున్నానండి నేను మీరు చూసుకోవచ్చు మీరు కొలతకు చూసుకోవాలంటే ఇలా కట్టల రూపంలో చూసుకోండి లేదంటే గట్టిగా రెండు గుప్పెళ్ళతో వలిచిన ఆకుల్ని తీసుకోండి ఇప్పుడు శుభ్రం చేసుకున్నాం కదా ఈ పప్పులోని నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని వేసుకుని దీనిలో శుభ్రం చేసిన పొన్నగంటి ఆకుని వేసేసుకోవాలి తర్వాత దీనిలోని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకుని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్లు వేయించుకోవాలన్నమాట కుక్కర్ విజిల్ వచ్చేలేపు మనం ఇలా ఒక చిన్న గిన్నెలోని ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి పప్పు లోపే మనకి చింతపండు అనేది బాగా నానిపోయి ఉంటుంది పప్పు ఆకుకూర రెండు కలిపి ఎప్పుడైనా వండినప్పుడు మనం ఇలా చింతపండు పులుపు అనేది వేసుకుంటే రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుందనమాట ఇప్పుడు చూడండి విజిల్ వచ్చేసాయి కదా ఈ పప్పుని గరిటితో బాగా మెదిపేయాలి ఆల్రెడీ బాగా మెత్తగానే ఉడిగిపోయింది మనం బాగా మెదిపేయడం వల్ల ఈ ఆకు అనేది బాగా స్మాష్ అవుతుంది ఈ విధంగా బాగా మెదిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పప్పులోని ఈ చింతపండు పిసికేసి రసాన్ని వేసేసుకోవాలి దీంట్లో నేను రెండు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను అనమాట అంటే మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు నేను చూపిస్తున్న గ్లాస్తోని రెండు గ్లాసుల నీటిని నేను యాడ్ చేసుకున్నాను ఈ పప్పులోని ఆ నీటితోనే నేను చింతపండు రసం పిండేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని స్టవ్ పైన ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఉడికించేసుకున్నాం అనుకోండి పప్పు మళ్ళీ గట్టి పడిపోతుంది అందుకని ఈ విధంగా ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందనమాట మనం చింతపండు వాటర్ వేసిన తర్వాత ఈ పప్పు అనేది కొంచెం గడిజారుగా ఉందనుకోండి మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్నాక పప్పును పక్కన పెట్టేసి తాలింపుకి మనం ఇలా తడకాన్ వేసుకోవాలి ఈ ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన వెంటనే దీనిలోని ఒక ఆరు వెల్లుల్లి రెమ్మల్ని దంచుకుని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి కొన్ని కరివేపాకులు వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ తాలింపు అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలన్నమాట ఈ విధంగా తాలింపు వేగిపోయిన వెంటనే మనం ఈ తాలింపుని పప్పులోని తిరగమూత వేసేసుకుని వెంటనే ప్లేటు మూత పెట్టేసేయాలి వెంటనే ప్లేటు మూత ఎందుకు పెట్టాలంటే ఈ తాలింపులో ఉన్న ఈ ఫ్లేవర్ ఈ అరోమా అనేది ఈ తాలింపు వాసన అనేది బయటికి పోకుండా మనకి పప్పుకు పట్టి ఉంచేటట్టుగా ఉండాలంటే కనుక మనం తాలింపు మూత వేసిన వెమ్మంటే ప్లేట్ మూత పెట్టేసేయాలి పొనగంటి పప్పుని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్